అందరు చప్పట్లతో ఆ దేవుని స్తుతించి ఆ దేవుని ఆరాధించుకుందాం. ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. స్తుతి మహిమా ఆరాధనా నీకే సయ్యా, నీకే సయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా, ఆరాధనా యేసు ఆరాధనా. Hallelujah, 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 Hallelujah. Sampurna hrudayamuto nike aaradhana, sampurna hrudayamuto నీకే ఆరాధన. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన. హల్లెలూయా, 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 పూర్ణ మనసులతో నీకే ఆరాధన. సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన, సంపూర్ణ మనసులతో నీకే ఆరాధన. Hallelujah.
Hallelujah. చేతులు జోడించి కళ్ళ మోసుకో, కళ్ళ మోసుకో, కళ్ళ మోసుకో. ఈ పరిశుద్ధమైన ఆరాధనలు, ఆరాధనలు దేవుని యొక్క సజీవ సాన్నిధ్యాన్ని మనం పొందాలని, ఆత్మస్పర్శ స్పర్శ అభిషేకం మనకి కావాలని, కావాలని దేవుని వాక్కు, దేవుని వాక్కు మన హృదయములో, హృదయములో దేవుడు ముద్రించాలని, ముద్రించాలని స్వస్థత, స్వస్థత విడుదల, విడుదల వాక్కు ద్వారా మనకి కలగాలని, కలగాలని నీవు ఏదైతే కోరుకున్నావో, కోరుకున్నావో ఏ ప్రార్థనతో వచ్చావో, వచ్చావో ఎలాంటి తలంపులు ఉన్నాయో, ఉన్నాయో నిశ్శబ్దంగా, నిశ్శబ్దంగా ఆ దేవా దేవుని బంగార చేతికి సమర్పించుకోండి. యేసు క్రీస్తు పరమ పరిశుద్ధ తిరు హృదయ పండుగ మహోత్సవమును కొనియాడుతున్నాం. ఆ తిరుహృదయము నుండి ప్రవహించిన జీవజలము పరిశుద్ధ రక్తము మనకి ఈనాడు శ్రీసభలో ఆయన కరుణ ఆయన కృపక జీవపు బుగ్గగా ఊటగా మారుతుంది. ఆ జీవజల నదిలో మనము తడిచిపోవాలని, ఆ నదిలో మునిగి దేవుని ఆత్మ సాన్నిధ్యము మనం అనుభవించాలని, దేవుడు మనతో మాట్లాడాలని దాహంతో కోరుకుంటాం. సగదూతలారా, పునీతులారా, దేవదూతలారా, మాకంటే ముందుగా మరణించిన రక్త సాక్షులారా, పరలోకములో ఉన్న ప్రతి దేవుని యొక్క దూతలారా, పుణ్యపురుషులు స్త్రీలు ఈ బిడ్డల కోసం ప్రార్థించి వేడుకుంటున్నాం. అమ్మా మరియ తల్లి, నీ వాక్కు చొప్పున నాలో జరుగునుగాక అని దేవుని యొక్క వాక్కు గర్భములో మూసి మనుష్యావతారమైన గొప్ప చరిత్ర సంఘటనలకు మొదటి సాక్షులుగా మారిన అమ్మ మా కోసం ప్రార్థించండి. దైవ వర ప్రసాదము చేత ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలము యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం ఈ రోజు. My dear brothers and sisters, 9 years back I came here as a complete stranger. Premana devuni bidalara 9 samvatsaralu kritam nenu oka sadharanamai vyaktiga emi teliyakunda ee pradeshaniki vachanu. Nenu ikkadiki vachinappudu poorthiga nenu meeku meeru naaku aparichituluga unnam. When I came here I do not know you and people also do not know me. Neither I knew the language Telugu nor I knew the culture of the people. Naaku aa roju telugu bhasha teliyadu lekapothe telugu samskruti kuda naaku aa roju teliyadu. Father Krishna Raju ani oka pedda chettu krinda oka chinna vittanam laga naaku anipinchindi nenu 9 samasala krutamu ikkadiki vachinappudu. When I came here last time 9 years back, there was a big tree in the name of Father Christu Raj, was a mighty servant, and I looked very small under that small big tree. I was really frightened
whether I will be able to carry this big responsibility laid on my shoulder immaturely. ప్రభువా దేవుని బిడ్డలారా, ఈ పెద్ద బాధ్యతని నాకు అప్పగించినప్పుడు ఈ బాధ్యతను నేను చేయగలుగుతానా అని నాకు భయం కూడా వేసింది. బైబిల్ సేస్ వెన్ గాడ్ ఎంట్రస్టెడ్ రెస్పాన్సిబిలిటీ టు సంబడి, గాడ్ ఆల్సో విల్ గివ్ ద నెసెసరీ గ్రేస్ అండ్ టాలెంట్స్ టు క్యారీ అవుట్ ద రెస్పాన్సిబిలిటీ. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే దేవుడు మనకు ఒక బాధ్యతనిస్తాడో, ఆ దేవుడే మనకు కావలసిన తలాంతులని, తాకు కావలసిన శక్తిని, కావలసిన బలాన్ని ఇచ్చి ఆ దేవుడు వాడుకునేవాడులాగా ఉంటాడు. Through 40 days of fasting and prayer and a real sanctification from within and outside, the Lord carried out in my life. నేను 40 రోజులు ఉపవాసం చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను శుద్ధీకరించాడు. అన్ని విషయాల్లో శుద్ధీకరించి ఆయన పనిని నా ద్వారా ఆరంభించాడు. And one by one, I know, the Lord began to inspire the people of this state and led them to this divine word center. అయితే దేవుని ప్రేరేపణ ద్వారా క్రమక్రమముగా నన్ను దేవుడు ప్రేరేపణ ద్వారా అనేక మందిని ఈ ప్రాంతానికి పరిచయం చేస్తూ ఈ ప్రాంతానికి, ఈ ప్రదేశానికి నడిపించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇష్టం ఉంటే కష్టము లేదు అని ఒక సామెత తెలుగులో ఉంది బిడ్డలారా. When you have a will, there is a way. And when I look back for the last 9 years, I am really grateful to God for the abundance of the blessing he has showered upon me. గత 9 సంవత్సరాలుగా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి, దేవుడు నాపై చూపించిన ఆ గొప్ప వాత్సల్యతను బట్టి దేవుడికి ఎంతగానో నేను రుణపడి ఉన్నాను. ఐ రిమెంబర్ ద ఫస్ట్ డే ఫర్ ద ఇట్ వాస్ ఎ ఫ్రైడే, ద ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ ఆన్ ద స్మాల్ అడరేషన్ చాపల్ దట్ సైడ్ హార్డ్లీ దేర్ వర్ 10 people ఫర్ ద 1 day ఫాస్టింగ్ ప్రేయర్. నేను ఆ రోజు అడుగు పెట్టిన దినము శుక్రవారం. ఆ రోజు ఇక్కడ ఉపవాస ప్రార్థన నడుస్తూ ఉందండి. ఆ చిన్న అడరేషన్ చాపలకు వచ్చినప్పుడు పట్టుమని 10 మంది కూడా లేరు, అక్కడ ఉండి ఆ ఉపవాసం కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. బిగినింగ్ విత్ దట్ 10 people ఇన్ ద స్మాల్ అడరేషన్ చాపల్, టుడే మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ హస్ బ్రాట్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ టు హిస్ wellspring of this blessed place called Muthangi. Aa 10 mandi tho aarambhamaina paricharya devudu velallo vandallo lakshallo aneka mandini ee prantaniki nadipinchi aadhyatmikanga devudu divinchi unnadu. Chapattu kodi devudu mayam parcham. There are inmates day in and out, night in and out, stood by me to carry out this ministry. Ee goppa paricharyanu cheyadaniki chaala mandi ఇక్కడే ముత్తంగి కేంద్రంలోనే ఉంటూ చాలామంది పరోక్షంగా, ప్రత్యక్షంగా నాకు సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. There are preachers and counselors who strengthened me and led all the retreats very efficiently. అన్ని వడకాలు నడిపించడానికి నాకు చాలామంది బోధకులు, ఇంకా కౌన్సిలర్స్, వీళ్ళందరూ కూడా సహాయపడ్డారు. So sweet singing melodies of beautiful young men and women of our choir, the Lord entrusted me into my hands. నాకు చాలా చక్కగా మంచిగా పాడే ఒక గాయక బృందాన్ని కూడా దేవుడు నాకు జతపరిచాడు. And so many people who knelt down to pray before the blessed sacrament even 24 hours Lord gave and he arranged it for me. అయితే చాలా మంది 24 గంటలు ఆ ఆరాధన గృహంలో మోకరించి ప్రజల కోసం ఏడ్చి ప్రార్థించే వారిని కూడా దేవుడు నాకు సమకూర్చి ఉన్నాడు. 23 priests are been trained under my guidance in this divine word center for the last 9 years. ఈ దివ్య కారుణ్య, ఈ దివ్య గివే వాకు కేంద్రంలో సుమారు 23 మంది గురువులని ఫాదర్ గారి నాయకత్వంలో వాళ్ళకి తర్ఫీది ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నాడు. సేమ్ వే 46 sisters are been trained under the center for the last 9 years. అలాగే 9 సంవత్సరాల వ్యవధిలో
అమ్మగారులను కూడా ఈ కేంద్రం ద్వారా తర్ఫీద్ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి దేవుడు మా కృపనిచ్చి ఉన్నాడు. అండ్ ఫర్ ఆల్ ద ఫాస్టింగ్ ప్రేయర్ సండే ప్రోగ్రామ్స్ అండ్ ఆల్ ద స్పెషల్ ప్రోగ్రామ్స్, మై డియర్ ఫ్రెండ్స్, సో మెనీ పీపుల్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ హూ స్టూడ్ బై మీ ఆఫ్ దేర్ లవ్, ఆఫ్ దేర్ ఆఫరింగ్స్ అండ్ ఫర్ దేర్ ప్రేయర్స్, ఐ స్టిల్ రిమెంబర్ గ్రేట్ఫుల్లీ. చాలామంది ఈ యొక్క ఆదివారం ఆరాధన జరగడానికి, శుక్రవారం ఉపవాస ప్రార్థన జరగడానికి, అనేకమైన ప్రత్యేకమైన కార్యక్రమాలు జరగడానికి చాలామంది బయట వాళ్ళ కానుకల ద్వారా కావచ్చు, వాళ్ళ ప్రోత్సాహం ద్వారా కావచ్చు, వీళ్ళందరూ ఉండి నాతో నిలబడినందుకు వాళ్ళకి దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి ప్రేమతో కోట్ల రూపాయలు నా చేతిలో కానుకగా పెట్టి ఈ సెంటర్లో 10 అభివృద్ధి నూతన నిర్మాణ కార్యక్రమాలు దేవుడు చేశాడు. There are so many people who trusted me and kept lakhs and crores of rupees. With that I was able to build new 10 places in this center for the development of the center. Beginning with a very small extended hands in prayer to the greatest whatever you could, everything is in my opinion a service in the ministry of the Lord. మీరిచ్చే అది చిన్న కానుక అయిండొచ్చు, అది పెద్ద కానుక అయిండొచ్చు, కానీ దేవుని పరిచర్యలో అది ఉన్నత కానుకగా చూడబడుతుంది అనే మాట చెప్తా ఉన్నాను. దేర్ఫోర్ దిస్ సండే దిస్ మెసేజ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ స్టూడ్ బై మీ ఇన్ ద మినిస్ట్రీ. ఈ యొక్క ఆదివారపు సందేశము ఎవరెవరికి అంటే, ఎవరైతే నాతో నిలబడ్డారో వాళ్ళందరి కోసం ఈ యొక్క సందేశము చివరి సందేశము. The message is, what is the blessing of a servant of God in the ministry? దైవ జనుడి యొక్క ఆశీర్వాదము దేవుని పరిచర్యలో ఏమై ఉంటుంది అనే విషయాన్ని ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క పరిచర్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం పొందించే వారందరి కోసము దేవుడు ఎలాంటి ఆశీర్వాదములు కేటాయించి ఉన్నాడో, నిధిని చేకూర్చి ఉన్నాడో అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. టుడే వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఆన్ ద టాపిక్ దోస్ హూ హౌ కెన్ యు బి ఎ బ్లెస్సింగ్ వెన్ యు స్టాండ్ ఇన్ ద మినిస్ట్రీ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్ డైరెక్ట్లీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేర్ఫోర్ వాట్ ఎవర్ యు హావ్ డన్ లిటిల్ ఆర్ గ్రేట్ టుడే ఇన్ దిస్ వరల్డ్, ద లార్డ్ విల్ బ్లెస్ యు ఫర్ ఎవ్రీథింగ్ యు హావ్ డన్ టు డివైన్ వర్డ్ సెంటర్ and to me personally. Amen. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ అది చిన్న సహాయం కావచ్చు, పెద్ద సహాయం కావచ్చు, అవన్నిటిని అది దివ్య కారుణ చేసిన విషయాలు కావచ్చు, నాకు ప్రత్యేకంగా చేసిన విషయాలని కావచ్చు, దాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించబోతూ ఉన్నాడు. గట్టిగా చెప్పడం. Let us turn to Gospel of Matthew chapter 10 verse 42. మతయి సువార్త 10:42 వచనాన్ని మనం చూడబోతున్నాం. The Lord is giving a promise to all those who extend a small hand in the name of Jesus in the ministry in Matthew 10:42. నా శిష్యుడని ఈ చిన్న వారలలో ఒకనికి ఎవడేని ఒక గ్రుక్కెడు మంచినీరొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు నిశ్చయముగా చెప్పుతున్నటువంటి ఒక మాట ఇదే. The Lord is firmly telling this word that anyone who gives a cup of cold water in the name of Jesus will not lose his or her reward. ఎవరైతే ఒక గ్లాసు మంచినీళ్ళైన యేసుక్రీస్తు నామంలో వాళ్ళు ఇస్తారో వాళ్ళు వాళ్ళ బహుమానాన్ని పోగొట్టుకోరు అనే మాటను చదువుతా ఉన్నాం. ఒక గ్లాసు మంచినీళ్ళు అంటే ప్రియపడ్డారా, ఎంత చిన్న సహాయమైనా యేసుక్రీస్తు నామం పేరిట మీరు ఇచ్చినీడలా దానికి ప్రతిఫలం తప్పదు అనేది యేసుక్రీస్తు మనకిస్తున్నటువంటి హామీ. Today, my reverences, the Lord is giving a promise. Even though you give a glass of water means it may be a small thing that you do in the ministry, but God will have a reward for that. Therefore, every single help,
extended in the name of Jesus to this center and to any of the servants here will be remembered by our Lord and Savior Jesus Christ. Ade kramamlo manam chesina ye chinna sahayamainanu devudi paricharyalo chesina ye chinna sahayamainanu adi devudu gnyapakam pettukune vaadalaga untu unnadu. I like to read book of Malachi chapter 3 verse 17 and 18 two beautiful words. Malachi grantham 3rd adhyayam 17 18 vachanallo chala manchi matalu manam akka chadukundam. Sarva shaktimantudaina prabhu itlanu chinnadu. Sarva shaktimantudaina tundi prabhu itlanu chunnadu. Varu na prajalaguduru. Varu na prajalaguduru. Nenu paniki poonukonu vela varu na sonta prajalaguduru. తండ్రి తనకు ఊడిగము చేయు కుమారుని పట్ల దయ చూపినట్లే నేనును వారి పట్ల దయ చూపుదును. అప్పుడు దుర్మార్గులకును సజ్జనులకును ఏమేమి జరుగునో నన్ను సేవించు వారికిని సేవింపని వారికిని ఏమేమి జరుగునో నా ప్రజలు కన్నులారా చూతురు. దేవుణ్ణి సేవించు వారికి దేవునికి సేవ అందింపని వారికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో అని మీరు కల్లారా చూడబోతూ ఉన్నారని సర్వశక్తి వంతుడైన దేవుడు ఇక్కడ మాట ఇస్తున్నాడు. The Almighty God is giving a word today. I will show you a difference between people who serve God and who do not serve God. Serving God and do not serving God, there's a big difference in the sight of God. దేవుని దృష్టిలో ఎవరు దేవుడి పరిచర్యలో పని చేస్తారో ఎవరు పని చేయరో వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉందండి దేవుని దృష్టిలో. అండ్ ద కంపారిజన్ హీ మేక్స్ ఈస్ లైక్ ఎ ఫాదర్ హూ లవ్స్ హిస్ ఓన్ సన్ అండ్ షోస్ మర్సీ, ద లార్డ్ విల్ షో మర్సీ అండ్ కంపాషన్ టు దోస్ హూ సర్వ్ హిమ్. ఎలాగైతే ఒక తండ్రి ఒక కొడుకు పట్ల ప్రేమను వాత్సల్యతను చూపిస్తాడో అలాగే ఒక దేవుని సేవలో దేవుని సేవ చేసిన వాళ్ళకి ఆ తండ్రి అలాంటి ప్రేమని వాత్సల్యతని చూపిస్తాడు. See my dear friends, what a great comparison that Jesus is making here. చూడండి ఎంత గొప్ప ఆయొక్క ఉదాహరణ దేవుడు మన ముందు పెడుతున్నాడు. Like a father shows mercy and compassion to his beloved son, the Lord will show compassion and mercy to those who serve God. ఎలాగైతే ఒక తండ్రి వాళ్ళ కొడుకు మీద ప్రేమని కనికరాన్ని చూపిస్తాడో అదే క్రమంలో దేవుని సేవలో ఉన్న వారికి కూడా దేవుడు కనికరంని ప్రేమని చూపిస్తాడు అని అక్కడ మనకు రాయబడి ఉంది. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, గత 9 సంవత్సరాలుగా దేవుని సేవలో మీరు అందించిన ఏ చిన్ని సహాయమైనను వాక్యం సెలవిస్తుంది దాన్ని బట్టి దేవుని కృప కనికరము మీరందరు పొందబోతూ ఉన్నారండి. చెప్పండి కూడా దేవుడికి వందనాలు చెప్తాం. For all that services that we did, for all that thing that we did in the God's ministry, we are going to for sure have a reward from God. Ante devuni drushtilo devuniki seva chesu vari viluva chaala unnatamainadi amoolyamainadi. All those people who have served in the kingdom of God, their value is much higher in the sight of the Lord. Oka chinna udaharana cheppalanukuntunna. I want to share a small example to you. Mana Patancheru MLA garu Sri G Mahipal Reddy garu. Our Patancheru honorable MLA is G Mr. Mani Mahipal Reddy garu. Ayanna kalavadaniki intiki velthe MLA tarvata mukhyamaina vyakti akkada ayana PA. If you want to meet the MLA, first we have to meet his PA because he is the most wanted person after the MLA. I intiki velthu undagane kudi vaipuna right side la PA ki oka office untundi. MLA daggara unna vallakanda ekko mandi PA office lo untadu, aa office chuttu tirugutu untadu. So when we have to go to the MLA, first we will enter the office of the PA and then we have to go to the office of the MLA, but we find more people in front of PA maybe seeking an appointment. ప్రిపులరా, ఒక ఎమ్మెల్యే గారికి పిఏగా సెక్రటరీగా పనిచేస్తే ఆ పనికిరాని వాడికి కూడా ఇంత విలువ ఇంత గుర్తింపు ఉంది అని మన మామూలు ప్రాపంచిక జీవితంలో మనం చూస్తున్నాం. ఇఫ్ యు సీ ఇన్ దిస్ వరల్డ్
an ordinary PA of that MLA has so much value when he is working with an MLA. Aithe devini sevulu unna oka vyaktiki devudu valla gurtimpu vaste adi enta unnathamaina oka gurtimpu ani okka sari aalochinchukondi. In the same manner, if you see, when we are serving God, when we are in the service of God, remember how much value we carry in the sight of the Lord. I hope you know the world famous evangelist named Billy Graham. Manandarki prapanchamlo goppa swarthikudaina Billy Graham garu telusu. Billy Graham once said, if I am given the option to be the president of America or to be a servant of God, he says, I will choose to be a servant of God. Aithe goppa swarthikudu oka manchi maata annadandi. ఒకవేళ నాకు అమెరికా ప్రెసిడెంట్ కోసం పోటీ ప్రెసిడెంట్ గా ఉండడానికి అవకాశం ఇస్తే, దేవుని సేవకుడిగా ఉండడానికి అవకాశం ఇస్తే, నేను దేవుని సేవకుడిగానే ఉండడానికి నేను ఇష్టపడతాను అన్నాడు. ఒకవైపు అమెరికన్ ప్రెసిడెంట్ గా అవ్వటానికి ఒక గొప్ప అవకాశము, మరొక వైపు దేవుని సేవకుడిగా ఉండటానికి ఇంకొక అవకాశం నాకు ఇస్తే, అమెరికన్ ప్రెసిడెన్సీ చైర్లో కూర్చోవటం కంటే ఒక దేవుని సేవకుడుగా ఉండటానికి నేను కోరుకుంటాను అని అంత గొప్ప దేవుని సేవకుడు చెప్పాడు. ప్రియ సగోరి, ప్రియ సగోదరులారా, హి సెడ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్, ఇఫ్ గివెన్ ఎన్ ఆప్షన్ టు బికమ్ ఎన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఐ విల్ రాదర్ చూస్ టు బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ కింగ్డమ్ దాన్ బీయింగ్ ఎన్ అమెరికన్ ప్రెసిడెంట్. బిల్లీ గ్రామ్ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఈ బిల్లీ గ్రామ్ అనే సువార్తికుడు సాధారణమైన మామూలు వ్యక్తి కాదండి. ప్రపంచము కని విని ఎరుగినటువంటి ఒక గొప్ప దేవుని సేవకుడే బిల్లీ గ్రామ్. ఆల్ ద వరల్డ్ నోస్ దట్ ఇస్ ఎ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ హు డిడ్ గ్రేట్ మినిస్ట్రీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, విచ్ మీన్స్ హిస్ వర్డ్స్ హ్యాస్ రియలీ ఎ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ గ్రేట్నెస్. ఆయన మాటలకి చాలా విలువ ఉందండి, ఎందుకంటే ఆయన చాలా ప్రాముఖ్యమైన సువార్తికుడు కాబట్టి. అందుకే ఆయనకు తెలుసు, ఒక దేవునికి సేవకుడుగా ఉండటం, దేవునికి పియగా ఉండటం, దేవుని సందేశగ్రాహకుడుగా ఉండటం ఎంత గొప్పదో అని ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఈ మాట అన్నాడు. బికాజ్ హీ నోస్ హౌ మచ్ వాల్యూ ఈస్ దేర్ ఫర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హిస్ కింగ్డమ్. హీ నోస్ హౌ మచ్ వాల్యూ ఈస్ దేర్ టు బి ఎ పియే ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హౌ మచ్ వాల్యూ హీ క్యారీస్ హీ నోస్ బికాజ్ హీ నోస్ హీ యూజ్డ్ దట్ స్టేట్మెంట్. To be a servant of God is a great value. Now I want to ask another question before you. Nen mi andanni oka prashna adagal anukuntunna ee samayamlo. What does the Lord need you and me as servants? Enduku devudiki neevu nenu sevakuluga undali, enduku devudiki sevakuluga undalani devudu korukuntunnadu. Sevakulu lekunda sevakuralu lekunda devudu em cheyaleda? Without the servants of God, will God cannot do anything? That's why you need to listen carefully why the Lord is looking for you and me in this world. Anduke devudu nee vaipu naa vaipu ee roju enduku chustunnadu ane vishayanni chaala jagrattaga manamu aalochinchali grahinchali. మోకరించి చిన్న ప్రార్థన చేసిన ఒక చిన్న అబ్బాయి కానీ అబ్బాయి మొదలుకొని ఏ పెద్ద సేవ చేసినటువంటి సేవకుడైనా, ప్రియులారా, దేవుడు ఎందుకు నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు? God is looking at all those people who kneel down for 5 minutes or 10 minutes and pray, and all those people who are serving God mightily because of a reason. Number one, remember, the Lord wants to establish his kingdom, God's kingdom in the face of this earth. Mottamodatiga devudu tana rajyanni ee bhulokam meeda sthapinchalani aashapadutunnadu. God wants, remember, God's kingdom to be established on the face of this earth. Devuni rajyamu ee bhulokam meeda sthapinchabadali ani devudu aashaga chustunnadu. Second reason, the Lord wants to destroy the kingdom of Satan and release everyone from his captivity. Rendavadiga satanu rajyani kulagotti vaadi bandhakal nunchi andarni vidipinchalani devudu aashapadutunnadu. And number three, my dear friends, the Lord wants his servants to stand in his name and bless his people. Moodavadiga devudu aina naamamlo nilabadi aina prajalni divinchalani
సేవకులని కోరుకుంటున్నాడు. అండ్ ఫోర్త్ రీజన్ మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ వాంట్స్ టు సేవ్ హ్యూమన్ సోల్స్. నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే అనేక నశించిపోయే ఆత్మలని దేవుడు కాపాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ నాలుగు అంశాలు మీరు మరణం వరకు మర్చిపోవద్దు. ఆల్ దీస్ ఫోర్ పాయింట్స్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ అంటిల్ యువర్ డెత్. ఐ రిపీట్ వన్స్ అగైన్ వై ద లార్డ్ వాంట్స్ యూ అండ్ మీ ఇన్ హిస్ మినిస్ట్రీ. నేను ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను, ఎందుకు దేవుడు మనల్ని పరిచర్యకి పిలుస్తున్నాడు. నెంబర్ వన్, రిమెంబర్, ద లార్డ్ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ గాడ్స్ కింగ్డమ్ త్రూ యూ ఇన్ దిస్ ఎర్త్. మొదటిగా దేవుడు తన రాజ్యాన్ని ఈ భూలోకాన ఆయన స్థాపించాలని, ఏర్పరచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. Number 2, the Lord wants to destroy the kingdom of devil and deliver everyone from his oppression. Rendavadiga satanu rajyani kulagotti aa satanu bandhakalla unnalo andarni kuda vidipinchalani devudu aashapadutunnadu. Number 3, on behalf of God, he wants the servants to bless his people. Moodavadiga aina sevakula dwara devuni dwara ఆయన ప్రజల్ని దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి కంటికి మనకి దేవుడు కనపడరండి. వి హావ్ ద హోలీ స్పిరిట్ బట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వి కెనాట్ సీ త్రూ అవర్ నేకెడ్ ఐస్. దేర్ఫోర్ ద లార్డ్ హస్ సెలెక్టెడ్ హిస్ సర్వెంట్స్ హు స్టాండ్స్ ఇన్ హిస్ నేమ్ అండ్ బ్లెస్ హిస్ పీపుల్ ఇన్ ద బాడీ అండ్ మైండ్ అండ్ స్పిరిట్. అందుకే తన ఏర్పరచుకున్న సేవకుల ద్వారా ఆయన నామంలో తన సేవకులు నిలబడినప్పుడు ఆ సేవకుల ద్వారా అనేక మంది ప్రజలను దీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేర్ ఆర్ సో మెనీ పీపుల్, చాలా మంది నాకు చెప్పేవాళ్ళు, ఫాదర్ గారండి మీరు బలిపోజ అర్పిస్తూ ఉండే, వాక్యం బోధిస్తూ ఉండే, ఇక్కడ డెలివరెన్స్ నడిపిస్తూ ఉండే, మీలో నేను యేసు క్రీస్తుని దర్శించాను అని చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ టెస్టిఫైడ్ లైక్ దిస్, Father, when we were doing mass, when you were singing, when you were conducting deliverance session, we saw Jesus himself in you. There were so many people who testified. My dear friends, I know I am an ordinary normal human being, Father Benny. Priyamaina devudu bidara, naaku telusu nenu oka Father Benny ga oka sadharanamaina maamulu vyaktini, kaani devudu nannu oka sevakuduga ennukoni naa dwara devudu tana karyam chestu unde ఆ మనిషిగా ఉన్నటువంటి నాలో దేవుడు తన సాన్నిధ్యాన్ని ప్రజలకు చూపిస్తూ వారిని తన సన్నిధికి ఆకర్షించుకున్నారు అని అర్థం పడలారా. ద థింగ్ ఈజ్ బికాస్ గాడ్ హస్ అనాయింటెడ్ మీ, గాడ్ హస్ ఎలెక్టెడ్ మీ, గాడ్ హస్ సెలెక్టెడ్ మీ టు బి హిస్ సర్వెంట్ సో దట్ వెన్ ఐ స్టాండ్ గాడ్ విల్ బ్లెస్ హిస్ పీపుల్ బికాస్ ఐఎమ్ అనాయింటెడ్ ఎలెక్టెడ్ అండ్ సెలెక్టెడ్ బై గాడ్ to do his work and to bless his people. Last Sunday, a sister who belongs to other denominations came and met me here with her family. Poina varamu prema devun bidlara oka vere denomination ki chendina oka bharya bharta iddaru kuda kalasi నాకు నన్ను కలవడానికి నా దగ్గరకు వచ్చారు. అంటే వాళ్ళు ఆర్సీఎం సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కాదండి, వేరే సంఘాల్లో ప్రొటెస్టెంట్ సంఘంలో చెందినటువంటి వాళ్ళు. They do not belong to RCM membership, but they belong to other denominations. ఆ సహోదరి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందండి, ఫాదర్ గారండి నాకు నేను ముందు మొత్తంగా వచ్చినప్పుడు మీరంటే నాకు చాలా కోపంగా ఉండేది. She told me, Father, initially when I was coming to Muttangi, I was very, very angry on you. I was so unhappy, I was so angry with you, she said. Amana father garandi naaku chaala asantripti undedi, ade kramamlo meerante koopam kuda undedi. I asked, amma, why are you angry with me? I asked her. Aithe amma nen adigaanu, amma endukamma nenante koopam meeku ani adigaanu. Father garandi, you stand here and based on the Bible you used to challenge other non-Catholics and other organizations based on their teachings and beliefs. Father, you used to really, when you were standing on the pulpit, you used to really challenge through the word of God the other denominations and other faiths. And I belong to other denominations, and when you challenged a few practices, it hurt me, she said. Aam cheppindi, father garu meerala nilabadi aa pulpit meeda nilabadi
వేరే డినామినేషన్స్ ని వేరే మతస్థులని మీరు సవాల్ చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది అనే మాట చెప్పింది. నేను మొత్తంకి రావటం మానేశాను అప్పటి నుంచి అని చెప్పింది. Then she said, I have stopped coming to Muttangi from then. Aithe oka roju nenu na gadila koochoni prarthana chestunnanu appudu devudu naku darshanam chupichadu. Then one day I was at the house, in my house, and I was praying and God showed me a vision. She said, in my vision I saw, Father, you are prostrating on this holy altar here and you are crying and praying for the salvation of people. I saw. అప్పుడు అప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఫాదర్ గారిని నా దర్శనంలో ఒక చూశాను, మీరు ఆ బలిపీఠం దగ్గర మోకరించి సాష్టాంగపడి ఆ కన్నీటితో అనేకమైన నశించిపోయే ఆత్మల కోసం మీరు కన్నీరు కార్చటం ఆ దర్శనంలో నేను చూశాను అని చెప్పింది. అండ్ ఐ ఆల్సో సో వెన్ యూ నీల్ డౌన్ క్రై అండ్ ప్రేయింగ్ సో మెనీ పీపుల్ ఆర్ వాకింగ్ టు దిస్ సెంటర్ ఇన్ హంగర్ అండ్ థర్స్ట్ ఐ సో ఇన్ మై విజన్. అయితే నేను దర్శనంలో చూసిన విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఆ మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో అనేక ఆత్మలని అనేక మందిని దేవుడు ఈ యొక్క కేంద్రానికి నడిపించడం నేను చూశాను అనే మాటని ఆమె చెప్పింది. ఆ దర్శనం ద్వారా దేవుడు నాకు ఒకటి నేర్పించాడు, అదేంటంటే ఫాదర్ బెన్నీలో నిజంగా దేవుని ఆత్మ పని చేస్తూ ఉన్నాడు, నువ్వు ముత్తంగికి మళ్ళా వెళ్ళాలి అని నాకు దేవుడు సందేశం ఇచ్చాడు ఫాదర్ అని ఆమె చెప్పింది. There is God's spirit is there, and because God has anointed him and he carries the Holy Spirit of God, I need to go to Muttangi. She decided and she started coming again, and she said, that day onwards I stopped going to my church and regularly I come here because your words are so amazing. Aa roju nunchi nenu velle sanghaniki velladam aapesi ఈ యొక్క కేంద్రానికి రావడం ఆరంభించాను, ఎందుకంటే మీ వాక్యము చాలా లోతుగా బలంగా ఉంటుంది కాబట్టి. ప్రియులారా, ఒక చిన్న ప్రశ్న, అదేంటంటే నేను సవాలు చేసిన సవాలు విని ముత్తంగికి రాకుండా ఇంటి దగ్గర అన్ని మానేసి కూర్చున్న సహోదరిని ఎవరు నడిపించారండి ముత్తంగికి? ఐ వాంట్ టు ఆస్క్ యు వన్ క్వశ్చన్. దిస్ లేడీ, when I challenged her from the pulpit, she stopped coming to Muttangi and she was at home. She decided not to come to Muttangi, and now tell me, who led her to Muttangi again? My question is, out of the thousands of people, I cannot keep a record of who comes and who does not come. ikkada vela kolladi mandi vastarandi, naaku lekkundadu evaru vastaru evaru potharu ani. But the Lord knew that one woman has stopped coming to the church and he gave the vision, the message, and brought her back here, for the Lord said, I am present here in this place and through your servant. Aithe aa devudiki telusu evaru raavada raakunda aapesarani, anduke aa devudu aame tho maatlaadi ikkada devuni sannidhi undani, ikkada devuni sevakulu aatma cheta bodhisthunnarani ane grahimpuni దేవుడు ఆ స్త్రీకి కలుగజేశాడు. దట్స్ వై ఐ టోల్డ్ యు, వన్స్ గాడ్ సెలెక్టెడ్ గాడ్స్ సర్వెంట్స్, మై డియర్ ఫ్రెండ్స్, గాడ్ యూసెస్ ద సర్వెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గాడ్ టు బ్లెస్ ద పీపుల్. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక సేవకుని దేవుడు తన పరిచర్యలో వాడుకోవడానికి ఎన్నుకుంటాడో ఆ సేవకుని ద్వారా అనేక మందిని దేవుడి దగ్గరికి ఆకర్షింపజేసుకుంటాడు. దట్ ఇస్ హౌ గాడ్ కంటిన్యూస్ టు క్యారీ అవుట్ the salvation of human soul. Alage devudu ee prapanchamlo unna aneka mandiki tana rakshanani isthu untadu. Now if you go deeper into the teachings of the apostles, my dear friends, there are different kinds of ministries. Aithe manam apostula paricharyani manam chusinatlayite aa apostulu veru veru paricharyalani vallu chesinatluga bible grandhalo chustu unnam. Number one we see, one is, my dear friends, the apostolic ministry. Mottamadiga apostula paricharyani manam bible lo chustu unnam. Second we see evangelist ministry. Rendavadiga suvarthikudu paricharyani manam bible lo chustu unnam. Number three we see teachers ministry. Moodavadiga upadeshakudi yokka paricharyani manam chustu unnam. And number four we also see the shepherds ministry. నాలుగవదిగా మనం చూస్తే కాపరుల పరిచర్యని మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఫైనలీ వి సీ
all those people who stand by this four above mentioned ministers. అయితే వీళ్ళందరికీ పైగా నిలబడుతున్న ఈ పరిచర్యలకు పైగా నిలబడుతున్న ఇంకొక పరిచర్యని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 రిమెంబర్ సమ్ పీపుల్ ఆర్ కాల్డ్ టు బి అపోస్టల్స్. కొంతమంది దేవుడు అపోస్తలుగా ఉండడానికి దేవుడు పిలుచుకుంటాడు. For some people God calls as evangelists. కొంతమంది సువార్తికులుగా దేవుడు పిలుచుకుంటాడు. Some people God calls as teachers. కొంతమంది దేవుడు ఉపదేశకులుగా ఉండడానికి దేవుడు పిలుచుకుంటాడు. Some people God calls as shepherds. కొంతమంది కాపరులుగా ఉండడానికి దేవుడు పిలుచుకుంటాడు. And for many people God calls to stand by these people in the ministry of the Lord. కొంతమందిని దేవుడు ఈ పరిచర్యలో నిలబడటానికి ఈ పరిచర్యలో సహకారం అందించడానికి దేవుడు ఇంకా కొంతమందిని ఎన్నుకుంటాడు. అంటే ప్రిబిలరా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఈ నాలుగు రకాల పరిచర్యలో ఏదో ఒక పరిచర్యలో దేవుడు ఎన్నుకున్నారు మిమ్మల్ని, మీరు ఎన్నుకునబడినటువంటి వాళ్ళు అని సంతోషముతో గట్టిగా చెప్పడు దీని మేము చెల్లిస్తారా. మై డియర్ బ్రదర్స్, ఇన్ ఆల్ దిస్ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ వి ఆర్ ఎ పార్ట్ ఆఫ్ గాడ్స్ మినిస్ట్రీ అండ్ గాడ్ హస్ చూసన్ ఆల్ ఆఫ్ యు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 That's why we have just read in the book of Malachi that it pleases God to bless his servants. Andike Malachi granthamlo manam chautunnam devudu tana prajalni tanaku seva chese valani aashirvadinchalani devudu aashyapadtadu. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Ante devuniki parichara chese valani devuniki seva chese valani divinchatam దేవునికి ఎంతో ఆనందం ఎంతో సంతోషం. ఆల్ దోస్ పీపుల్ హూ సర్వ్ గాడ్, గాడ్ విషెస్ టు బ్లెస్ ఆల్ దోస్ పీపుల్ హూ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ సర్వ్ ఇన్ హిస్ కింగ్డమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అంటే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. ఎందుకు? మీ అందరి విషయమై. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా దేవుని యొక్క సేవలో దేవుని యొక్క పరిచర్యలో మీరు ఉన్నారు కనుక. God really is pleased with all of you. God is really with happy with all of us because either directly or indirectly we are involved in the ministry and the kingdom of God. It is very 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 important that the Lord be happy on account of you. అది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడు మనం చేసే సేవని బట్టి ఆయన సంతోషంగా ఉండడం. We know when Jesus was baptized in the river Jordan, God the Father spoke there with his voice. Ayoka Yesu Christu aa Yordanu nadilo aina baptism pondukuntunappudu paralokam nunchi tandri oka maatani maatladutunnadu. He is my beloved son in whom I am well pleased was the voice. Aithe aa tandri swaram emainante ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనే స్వరం వినపడింది. ప్రిబిల్లారా దేవుని పరిచర్యలో దేవుని సేవలో మీరు ఏ చిన్న సహాయము అందించినా ఈ వాణి తప్పకుండా దేవుడు మీకు కూడా వినిపిస్తాడు. ఇదిగో నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె, ఈయన యందు ఈమె యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని దేవుడు చెప్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరి. My dear brothers, when we are in the service of God, when you are working in the kingdom of God, we will also definitely hear the same voice from God telling, here is my daughter and son whom I am well pleased. Meeru ye kanaka vesina, meeru ye prarthana chesina, ee mottangi kosam meeru ye pani chesina, priyulara kondha mandi anukuntaru Benny Father gurtistunnara, Benny Father gamaninchara, నాకేమైనా గుర్తింపు ఉందా అని కొన్ని సందేహాలు పైకి వస్తాయి. There are some people who think like this, I am doing so much, but does Benny Father know how much offering I am putting? Does Benny Father know how much work I am doing? Does Benny Father know all my sacrifices? Some people have a doubt like this. కానీ బిడ్డలారా నేను గుర్తించినా గుర్తించకపోయినా, ఇక్కడ ఉన్నటువంటి సేవకులు గుర్తించినా గుర్తించకపోయినా, దేవుడు మాత్రము
మీరు చేసిన ఏ చిన్న గొప్ప కార్యములైనా ఆయన ఎప్పుడు మరువడు, ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మై డియర్ బ్రదర్స్, ఇఫ్ ఎనీ ఫాదర్ రికగ్నైజెస్ us or not, or the God servants here will recognize your sacrifice offerings or not, but there is a God who sees everything and he will reward accordingly. That's why Jesus said, when you give alms, when you give help people, let not your right hand know what your left hand is doing. Andike Yesaya manaki Matthayi suvartha 6th adhyayamlo oka maata annadu, meeru daana dharmalu chesinappudu beedalni aadukunnappudu మీ కుడి చేతి ఏం చేస్తుందో మీ ఎడమ తెలియకుండా మీరు చేయాలి అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అండ్ ది వన్ హు సీస్ యు ఇన్ సీక్రెట్ వాట్ యు డు అండ్ హి విల్ రివార్డ్ యు, ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. మై డియర్ ఫ్రెండ్స్, అయ్యా దేవుని వాక్యం చెప్తుంది, ఆ రహస్యంగా చూసే తండ్రి మీకు బహుమానిస్తాడు, మీకు బహుకరిస్తాడు అనే మాట రాయబడి ఉంది. లెట్ us turn to gospel of Matthew chapter 6, my dear friends, verse 3. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటని చూద్దాం. నీవు దానము చేయునప్పుడు, మీరు దానము చేయునప్పుడు, నీ కుడి చేయి చేయునది, మీ కుడి చేయి చేయునది, నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు, మీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుడు, రహస్యముగా చేయుడు. నంబర్ 4 ఆల్సో, అట్లైనా రహస్య కార్యములనెల్లా, రహస్య కార్యములెల్లా గుర్తించు నీ పిత, గుర్తించిన నీ పిత నీకు తగిన బహుమానము నొసగును, నీకు తగిన బహుమానము నొసగును. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ జీసస్. ప్రేమందేన్ బిడ్డలారా, ఇది యేసుక్రీస్తు వాగ్దానమై ఉంది. Therefore for the last 9 years I know all of you have contributed to your financial status to this divine word center. ee gata 9 samvatsaraluga aneka mandi mee kanukala dwara ee divya vaakku kendraniki meer sahaya sahakaralu andichar. My dear friends, when this bathroom was worse than the municipality toilets, you came up, extended your hands and constructed that toilets to a very good standard. ఎప్పుడైతే ఈ యొక్క బయట మనకు బాత్రూమ్స్ ఉన్నాయో అవి మున్సిపాలిటీ బాత్రూమ్స్ కంటే కూడా చాలా హీనస్థితిలో ఉన్నప్పుడు మీరందరూ కూడా దాన ధర్మాలు చేసి ఆ బాత్రూమ్స్ మంచిగా కట్టడానికి సహకారం చేశారు. ఐ రిమెంబర్ ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ 9 ఇయర్స్ బ్యాక్ అండ్ ది లార్డ్ స్టిల్ రిమెంబర్స్ వాట్ ఎవర్ యు హావ్ డన్. అది 9 సంవత్సరాల క్రితం చేయబడిన ఆ పని కానీ ఈ రోజు కూడా దేవుడు అది జ్ఞాపకం పెట్టుకుంటూ ఉన్నాడు. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ దేర్ ది లాస్ట్ వర్క్ వాస్ ది అకంప్లిష్మెంట్ ఆఫ్ divine mercy grotto and the Lord still remembers everything that you have done. Manam chesina panulalo chivari pani aa divine mercy grotto andi aa chivari pani varaku kuda devudu anni vishayalanu gnyapakam pettukunnadu. Aa divikarni murthi yesu christ gruha nirmanam kosam priyapadara kanakala arpichina vari varaku దేవుడు ఒక్కొక్కరిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంటే దేవుడు నీ విషయంలో ఆనందిస్తూ ఉన్నాడంటే ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈమె నా ప్రియమైన కుమార్తె అని పలికితే అది ఎంతో ఉన్నతమైన కార్యం బిడ్డలారా. ఆల్ దోస్ పీపుల్ హూ స్టూడ్ ఇన్ ఆల్ దిస్ ప్రాజెక్ట్, ద లాస్ట్ ప్రాజెక్ట్ దట్ వి టుక్ వాస్ డివైన్ మర్సీ గ్రోటో, అండ్ ఆల్ దిస్ ప్రాజెక్ట్ గాడ్ హస్ సీన్ అండ్ గాడ్ ఇస్ వెల్ ప్లీజ్డ్ విత్ ఆల్ ద వర్క్ దట్ వి హావ్ డన్. అందువలన మొదటిగా బిడ్డలారా, మీరు అందించిన, మీరు చేసిన ఏ చిన్ని గొప్ప కార్యమైనా దేవుడు మీ యందు ఆనందిస్తూ ఉన్నాడు, అంటే సంతోషిస్తూ ఉన్నాడంటే నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి దేవునికి సంతోషం అంటే దానికంటే గొప్ప ఒక వరము ప్రియబిడ్డలారా ఇంకొకటి మనకి లేదు. ఇక్కడ చెప్పకూడదు, ఇది మేమే చెల్లిస్తాం. మై డియర్ బ్రదర్స్, by all our offerings, by all our sacrifices, when we know that God is pleased with us, God is very joyful with us, God is very happy with our families, when we hear that word, that is really a great thing in the sight of God. Therefore to the servants of God, the first blessing is the Lord is pleased and happy when we serve him. Aithe devuni సేవకుల విషయంలో ఎప్పుడైతే దేవుడికి సేవ చేస్తామో ఆ దేవుడికి చేసే సేవని బట్టి దేవుడు వాళ్ళని బట్టి ఆనందిస్తున్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. సేవ అంటే నాలాగా విజయరెడ్డి బ్రదర్లాగా
కేవలం ఇక్కడ నిలబడి వాక్యం బోధిస్తే మాత్రం కాదు సేవ. The service means not only taking the mic and preaching like Father Benny and all the preachers. Service is not only those who stand on the stage. Seva ante kevalamu stage meeda nilabattame kaadu. There are so many people behind the stage, behind the curtain, running this great ministry in Divine Word Center. Ee goppa paricharya ee kendramlo jaragataniki aneka mandi tera venakala undi vaallu sevalu andistu unnaru. Ee roju devudu alanti vallandarni kuda heralamuga goppaga divinchalane na korika na prarthana priya sagodri priya sagodara. Today my desire is, my dear brothers, all those people who worked even behind the stage, behind the curtain, let them be blessed. And let their families be blessed. This is my wish today. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవునికి సేవ చేసే వాళ్ళ కోసం ఆయన ఇస్తున్నటువంటి రెండవ ఆశీర్వాదం ఏంటంటే ప్రియపిల్లారా, ఆయన తన ప్రసన్నత దేవుని సేవకులకి అనుగ్రహిస్తాడు. The second blessing, my dear brothers, when we serve God, God fills that people with his presence. Remember, my dear friends, for all those who serve God, the promise is he will fill you with his presence. Aithe devuniki seva chese prati okkarini kuda devudu tana sannidhito tana sannidhyamto devudu nimputadu. Oka devuni sevakudu oka devuni sevakuralu devuni yokka prasannata kaligi undatamu దేవుని యొక్క రెండవ చిత్తం. The second blessing or the second will of God is that all those people who serve God should be filled with his presence. అంటే నీ ముందు నడుస్తుంది దేవుని ప్రసన్నత. When we walk, his presence goes before us. When you walk, God's presence will come behind you. ఎప్పుడైతే మనము నడుస్తామో ఆ దేవుని సన్నిధి మన వెనకాల వస్తూ ఉంటుంది. When you walk, God's presence will surround you. ఎప్పుడైతే మనం నడుస్తామో ఆ దేవుని సన్నిధి మన చుట్టుముడుతూ ఉంది. God's presence is the second most important blessing for a servant of God. అయితే దేవుని సన్నిధి అనేది ఆ దైవ సేవకుడికి దేవుని సేవలో ఉన్న వారికి రెండవ ఆశీర్వాదంగా ఉంటూ ఉంది. Which means when you serve God, you can claim, the Lord, I want your presence with me and in my family. Aithe evaraithe devuni seva chestaro ayya nee sannidhito nenu prati chota nee sannidhini teeskoni nenu nadustunanu naa intlo kavachu bayata kavachu ani dhairyanga mundukellochu. Okka vela meeru devuni sevalo undi paricharya chesi మీకు దేవుని ప్రసన్నతమ్మ ఇంట్లో మీ లైఫ్లో లేకపోతే మీరు ధైర్యంతో హక్కుతో అడగవచ్చు దేవుని. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ క్యారీయింగ్ దిస్ ప్రెసెన్స్ విత్ యూ, ఇఫ్ ఎట్ ఆల్ యు డోంట్ ఫీల్ దిస్ ప్రెసెన్స్ విత్ యూ కెన్ బోల్డ్లీ ఆస్క్ గాడ్ యాజ్ అ బ్లెస్సింగ్, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద బ్లెస్సింగ్, లార్డ్ ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్. ఏమని అడగాలి? ప్రభువా, నీవు వాగ్దానం ఇచ్చావే సేవ చేసే వాళ్ళకి సేవకులకు నువ్వు నీ ప్రసన్నత అనుగ్రహిస్తావన్నావే, ఆ ప్రసన్నత నా ఇంట్లో నాకు కావాలి, ఆ ప్రసన్నత నా జీవితంలో నాకు కావాలి అని మీరు హక్కుతో అధికారముతో అడగాలి ప్రియపడలారా. ఇన్ ది బోల్డ్నెస్ అండ్ విత్ అథారిటీ వీ కెన్ ఆస్క్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, లార్డ్ యు సెడ్ ఆల్ దోస్ పీపుల్ హూ సర్వ్ యూ విల్ క్యారీ యువర్ ప్రెసెన్స్, లార్డ్ బికాస్ ఐ సర్వ్ యూ ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్ ఇన్ మై ఆఫీస్, ఐ నీడ్ యువర్ ప్రెసెన్స్ వేర్ ఎవర్ ఐ వాక్ ఇన్ మై లైఫ్. అందుకే ఒకవేళ మీకు ఆ దేవుని ప్రసన్నత సేవలో ఉండి కూడా మీ ఇంట్లో లేకపోతే ప్రిపిల్లరా, ఈ రోజు నుంచి మీరు ప్రార్థనలు అడగాలి, ప్రభువా నా మా ఇంట్లో మా జీవితములో నీ ప్రసన్నత నీ వాగ్దాన ప్రకారము మాకు జరుగునుగాక అని అడగాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ ప్రెసెన్స్ ఇన్ యువర్ లైఫ్, మై డియర్ బ్రదర్స్, టుడే యు స్టార్ట్ ప్రేయింగ్, లార్డ్ వెన్ ఎవర్ ఐ గో హోమ్ ఆర్ వేర్ ఎవర్ ఐ గో I need your presence. Let us turn to Gospel of John chapter 12 verse 26, my dear friends. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనంలో నుంచి బైబిల్లో చూద్దాం.
నన్ను సేవింపగోరువాడు నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను నన్ను అనుసరింపవలయును అప్పుడు అప్పుడు నేను ఉన్న చోటుననే నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును నా సేవకుడు కూడా ఉంటాడు ఎవడైనను నన్ను సేవించిన ఎడల ఎవరే నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును నా తండ్రి కూడా వాణ్ణి గౌరవించును Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 My dear friends, with the servants of God, God the Father and Jesus and the Holy Spirit will be present is our promise. Aithe moodava vaagdanam em ayyindante ye vyakti aithe devuni seva chestado aa vyaktito tandri kumarudu parishuddhaatma veelu mukuru kuda aa sevakudito ekamai unnaru. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 And Jesus said to the apostles, I will be with you till the end of the ages in Matthew 28:20, my dear friends. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసయ్య అపొస్తలులతో చెప్పిన మాట భూదిగంతముల వరకు యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను అని వాగ్దానం యేసయ్య చేశాడు Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 The promise is till the end of the ages I will be with you my presence will be with you. యుగ యుగముల వరకు మీతో ఉంటానని నా సన్నిధి మీతో ఉంటాను మీతో ఉంటుంది అని ఆ యేసయ్య ఆరో శిష్యులకి వాగ్దానం చేశాడు. యుగాంతం వరకు తోడుగా ఉంటాను అని పలికినటువంటి దేవుని యొక్క ప్రసన్నత ప్రతి దేవుని సేవకుడితో ప్రతి దేవుని సేవకురాలతో దేవుడు తప్పకుండా పంపిస్తాడని ఆయన వాగ్దానం మనకు ఉంది బిడ్డలారా. ఆల్ దోస్ పీపుల్ హు సర్వ్ గాడ్ దర్ ఇస్ అ ప్రామిస్ విచ్ సేస్ ఐ విల్ బి విత్ యు టిల్ ది ఎండ్స్ ఆఫ్ ది ఏజెస్ అండ్ వెన్ హి కమ్స్ హిస్ ప్రెసెన్స్ కమ్స్ విత్ దట్ పర్సన్. మై క్వశ్చన్ ఇస్ If God's presence is with you, why should be afraid? నా ప్రశ్న ఏంటంటే ఎప్పుడైతే దేవుని సన్నిధి మనతో ఉంటుందో మనం ఎందుకు భయపడాలి? భయం ఎవరికి కలుగుతూ ఉందంటే ఆందోళన ఎవరికి కలుగుతూ ఉందంటే దేవుని ప్రసన్నత లేని వాళ్ళకే భయము ఆందోళన టెన్షన్. ఆల్ దోస్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ ద ప్రెసెన్స్ విల్ ఫియర్ దే విల్ హ్యావ్ వరీ they will have tension in their life bhayamto unukuto aandolanato nenu ee muttangiki 9 samvatsaram vachinappudu devudu tana prasannata nakichi okka vaagdanam ichadu. When I came to muttangi with the same feelings with a lot of tension and worry a lot of discouragement when I came into this place God gave me one promise. 9 years back the promise God gave me was Book of Joshua chapter 1 verse 5 atomi samachral kritam nenu ee kendraniki vachinappudu devu naaku ichina vaagdanam Joshua grantham 1st adhyayam 5th vachanam nee jeevita kalamulo evvarunu ninnu edirimpajaladu evvadunu ninnu edirimpajaladu moshe kuvale neekunu nenu todayundunu neekunu nenu todayundunu ninnu viduvanu ninnu edabayanu 9 years back ee vaagdanam devudu naaku ichi naa prasannata neetho undunu అని నన్ను బలపరచాడు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మై డియర్ బ్రదర్స్, 9 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ కేమ్ హియర్ గాడ్ గేవ్ మీ దిస్ ప్రామిస్ నో మ్యాన్ వి విల్ ఏబుల్ టు స్టాండ్ అగైన్స్ట్ యు యాజ్ ఐ వాస్ విత్ మోసెస్ ఐ షాల్ బి విత్ యు దిస్ విత్ దిస్ ప్రామిస్ గాడ్ హ్యాస్ బ్రాట్ మీ ఇంటు దిస్ సెంటర్. దేవుని పరిశుద్ధమైన బలిపూజ అర్పిస్తున్నటువంటి ఈ బళ్ళ మీద బళ్ళగుద్ది చెప్పగలుగుతాను 9 సంవత్సరాల తర్వాత ఈ రోజు కూడా దేవుడు చిన్న మాట ఆయన నిలబెట్టాడు, ఆయన సన్నిధితో నన్ను నింపాడు, నన్ను ఎవరు ఎదిరించలేదు, నా ముందు జాలరు. ప్రియ సహోదరి ప్రియ సహోదరులారు, మై డియర్ బ్రదర్స్, ఫ్రమ్ ద సేమ్ పుల్పిట్ ద సేమ్ ఆల్టర్ వేర్ ఐ ఆఫర్ మాస్ ఐ కెన్ సే ఫ్రమ్ ద సేమ్ ఆల్టర్ దీస్ వర్డ్స్ ద గాడ్ హూ ప్రామిస్డ్ యోషువా చాప్టర్ 1 వర్స్ 5 హి హస్ నెవర్ లెఫ్ట్ మీ He has never left me all alone in my life, but he has been with me
He has been filling me with His presence. He has been filling with the anointing. And God used me all these 9 years. Prabhulara, Bennifarikkada nilabadi edo katha vera evaro okka vyakti katha cheppatledu. Father Benny is standing here. He is not telling his own story, or he is not telling the story of somebody else. I am telling to you, sharing with you the presence of God that I have experienced for the 9 years. ఈ కథ 9 సంవత్సరాలుగా నాకు దేవుడిచ్చిన ఈ గొప్ప సన్నిధిని నేను అనుభవించిన ఈ సన్నిధి గురించి ఈ రోజు మీకు చెప్తూ ఉన్నాను. He gave me the promise that he will be with me and he stood by me. 9 సంవత్సరాల క్రితం దేవుడు నాతో ఉంటానని వాగ్దానం చేశాడు. నాతో దేవుడు ఇప్పటి వరకు నిలబడ్డాడు. ఆయన చెప్పాడు, నీ జీవిత కాలమందు ఎవరు నిన్ను ఎదిరింపజాలడు అంటే నన్ను ఎదిరించే వాళ్ళని నా ముందు నిలబడనీయకుండా దేవుడు తీసేశాడు. ప్రియపడ్డారా, నిలబెట్టాడు ఆ దేవుడు నన్ను. ఇక్కడ చెప్పడు కూడా మేము చెల్లిస్తాం. All these 9 years, my dear brothers, some people rose against me, but as per this promise, God has removed them, and God made me stand so that I can do His ministry. Nenu emantunnanante aa devuni prasannata mee intlo unte, devuniki seva chestunna meeto aina prasannata unte, ninnu evvaru edirimpajalaru. Priya sahodari, priya sahodalara, my dear brothers and sisters, if at all you have that presence of God, if you have that presence of God in your house, nobody will be able to stand against you, because the great presence of God is with you. That's why David sang in Psalm 23 verse 4. Anduke Davidu tana kirtana 23rd chapter 23rd verse 4 ee paata paadutu unnadu. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడు, గాఢాంధకారములు ఉన్న లోయలలో నేను పయనించినను, నేను ఎట్టి అపాయమునకును జంకను, నేను ఏ అపాయమును భయపడను, ప్రభు నీవు నాకు తోడుగా ఉండువు, నువ్వు నాకు తోడుగా ఉండువు, నీ బడతయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. This is the experience of David with the presence of God in his life. Davidu devuni sannidhi kaliguna Davidu aina anubhavani aina cheptu unnadu, gaadanda koraloyalo nenu unnanu, nannu ee apayamu kalugudani aina cheptu unnadu. Which means David experienced the real presence of God in his life as a servant of God. Devuni sevakudiga devudu Davidu tana అనుభవాన్ని, దేవుడి సన్నిధిలో ఉన్న అనుభవాన్ని ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ ముత్తంగిలో దేవుని పరిచర్యలో మీరు నాతో గత 9 సంవత్సరాలుగా నిలబడి ఈరోజు మీరు ధైర్యంతో అడగవచ్చు, ప్రభువా నేను భయపడకుండా నేను ఎవరి ముందు తలదించి సిగ్గుతో నేను కృంగిపోకుండా నీ ప్రసన్నత నాకు అనుగ్రహించి నన్ను నా శత్రువుల ముందు అందరి ముందు తలయెత్తి నడిచేలాగున నేను అభిషేకించండి అని ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం మీ అందరి కోసం. బిడ్డలారా, ఆల్ పీపుల్ హూ రియలీ సర్వ్డ్ దిస్ సెంటర్, హూ రియలీ సర్వ్డ్ గాడ్, వీఆర్ గోయింగ్ టు ప్రే, లార్డ్, బికాస్ యువర్ ప్రెసెన్స్ అబైడ్స్ ఇన్ మీ, because your presence is with me, I pray that nobody will be able to rise against us, and we are protected by your presence. Priyulara, devuni prasannata enda goppado, devuni prasannata lekapothe enda pramadagaramo ani devuni sarvakudaina Moshe telusukunnadu. My dear brothers and sisters, the great servant of God Moses had come to know that value. If you have his presence, what great things will be done. If the same presence is not there, what things will happen in his life? Anduke Moshe devunito cheppadu, prabhuva nee sannidhi lekunda nuvu natho ragapothe nenu okka adugu ikka nunchi kadalanu ani Moshe
పట్టుబడి కూర్చున్నాడు దేవుని సన్నిధి కోసం. చప్పట్లు కూడా దేవుని మయం పరదాం. Knowing this great importance of is the presence of God, Moses prayed like this, Lord, only if your presence goes with me, only if you are with me, unless your presence goes with me, I will not move forward. నిర్గమకాండం 33వ అధ్యాయము 14 15 రెండు వచనాలలో దేవుని ప్రసన్నత కోసం మోషే ఎంత దాహముతో అడిగాడో అని మనం చదువుతున్నాం. Book of Exodus chapter 33 verse 13 and 14, Moses prays like this. నీవు చెప్పినట్లే నేను నీ దయకు నోచుకొంటినేని, ఈ ప్రజకు నీవేమి చేయగోరుదువో ముందుగానే తెలియజెప్పుము, అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకొందును, నీ మన్ననకు పాత్రుడనగుదును, ఈ ప్రజలు కూడా నీవారే కదా అని అనెను. ప్రభు అతనితో, నేను నీ వెంట వత్తును, నీకు విజయమును ప్రసాదింతును అనెను. మోషే ప్రభుతో, నీవు నా వెంట రావేని, మమ్మీ తావును వీడి వెళ్ళనీయకుము. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మాట్లాడలేని నత్తివాడైన మోషే ఇంతటి గొప్ప కార్యం చేయగలిగాడంటే అది దేవుని ప్రసన్నత ఆయనతో ఉన్నది కాబట్టి మాత్రమే చేయగలిగాడు. Moses, who had a stammering problem, who could not speak well, but he could do great things for God because he carried the presence of God. And Moses knew, if God's presence is not with him, what a great tragedy was. Aithe Mosheki telusu oka vela aa devuni sanidhi ayanato lekapothe aani enta vaifalyam chende vado enta apajayalu gunda velle vado aaniki erigi unnadu aaniki telisi unnadu. That's why Moses said, Lord, we shall not move from here unless your presence come with me. అందుకే మోషే అన్నాడు, అయ్యా నీ సన్నిధి నాతో రానట్లయితే మేము ఇక్కడి నుంచి కదలనే కదలము అనే మాట అంటూ ఉన్నాడు. My dear friends, today you can claim this promise, Lord, I serve you, my family serve you, and we need your presence with us. అందుకే మనం బలముగా ఈ దేవుని వాగ్దానాన్ని పట్టుకొని మనం అడగొచ్చు, అయ్యా నీ సన్నిధి నాతో నా కుటుంబంతో రావాలి నాయనా, ఎందుకంటే మేము నీ సేవలో ఉన్నాం కాబట్టి. Daniel experienced the presence of God in the dens of the lion. Danielu aa simhala bonlalo unnappudu devuni sannidhini ayana anubhavinchadu. Shadrach, Meshach, Abednego experienced the presence of God in the midst of the burning fire. Shadrach, Meshach, Abednego aa agnikundamlo devuni sannidhini vallu anubhavincharu. Priyulara, jeevitha samasyalu ninnu chuttumutti vachinappudu దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంటే, నీలో ఉంటే, డానియల్ని కాపాడే దేవుడు, షడ్రక్ మేషక్ అబిడ్నెగోను కాపాడే దేవుడు నిన్ను కూడా కాపాడలేడా? మై డియర్ బ్రదర్స్, ఇస్ ద సేమ్ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ us. As God saved Daniel from the lens of Dan's lens, as a God protected Shadrach, Meshach, Abednego from that fire, the same God will be also protect us when we carry his presence in our families. Priyulara, enta aashcharyam ante 9 samvatsala kritam naa sannidhi neetho undunu ani vaagdanam ichina devudu ee 2018 samvatsaramo January 1st tarikuna nootana vaagdanalu manandaram teesukunnam, nenu kuda teesukunnanu. అప్పుడు అదే నా ప్రసన్నత నా సన్నిధి నీతోనే ఉంది అని నాకు మాట ఇచ్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మై డియర్ బ్రదర్స్, ఐ గాట్ హిస్ ప్రామిస్ 9 years బ్యాక్ దట్ హిస్ ప్రెసెన్స్ షాల్ బి విత్ మీ, బట్ ఆన్ 2018 ఆన్ న్యూ ఇయర్ డే వెన్ ఐ టుక్ ద ప్రామిస్ కార్డ్ అగైన్ గాడ్ కన్ఫర్మ్డ్ హిస్ ప్రామిస్ టెలింగ్ దట్ మై ప్రెసెన్స్ షాల్ బి విత్ యూ. వేలాది మందిని సాక్షిగా నిలబెట్టి ఈ స్టేజ్ మీద ఇక్కడ సేవ చేసినటువంటి అందరికంటే వయస్సు పెరిగినటువంటి రెవరెండ్ ఫాదర్ థామస్ అక్కరయ్య స్వీడి నా కోసం ప్రేయర్ చేసి ఆ 15,000 వాగ్దానాల నుండి ఒక్క వాగ్దానం నాకు ఆయన ఇచ్చాడు. ఇక్కడ చాలా మనకి అనుభవం కలిగి
chala pedda guru ga unna Father Thomas Akra garu unnaru aa father garu 15 vaagdanala aa yokka aa vaagdanalu unnappudu aa prarthana chesi naa kosam ee vaagdanam teesi sami idi mee kosam devudu che vaagdanam annaku icchadu among 15,000 promises God gave me his promise of Isaiah 54:10 my dear friends aa 15,000 vaagdanala pattikalo nunchi devudu naaku ichina ee vaagdanam యెషయా గ్రంథం 54:10 పర్వతములు గతించిన గతింపవచ్చును గాక పర్వతములు గతించిన గతింపవచ్చును గాక తిప్పలు చలించిన చలింపవచ్చును గాక తిప్పలు చలించిన చలించవచ్చును గాక నా కరుణ మాత్రము నిన్ను ఎప్పుడు విడనాడదు అని దేవుడు ఇచ్చాడు ఈ 2018 సంవత్సరము జనవరి 1వ తారీఖున ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా on january 2018 when father prayed and gave the isaiah 54:10 for the mountain shall depart and the hills be removed but my kindness shall not depart from you nor my covenant of peace be removed this was the promise which god gave me and strengthened me again I am speaking a god and his presence that I have come to know and I have experienced ayoka devuni సన్నిధిని ఆ దేవుని వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్పులోకి వచ్చింది ఐ యామ్ నాట్ సేయింగ్ ఎ స్టోరీ బట్ ఐ యామ్ సేయింగ్ అండ్ షేరింగ్ విత్ యు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దట్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్డ్ నేను ఈ రోజు మీకు కథ చెప్పడం లేదండి ఆ దేవుని సన్నిధిని ఆ సన్నిధిని అనుభవించిన విషయాన్ని ఈ రోజు మీతో పంచుకుంటూ ఉన్నాను 9 ఇయర్స్ బ్యాక్ ఆన్ ద ఫస్ట్ వీక్ ద ప్రామిస్ దట్ గాడ్ గేవ్ మీ No one shall be able to stand against you. I will be with you. And completed. Now, this year, as I am leaving this center in 2018, January 1st, Parvathamulu gathinchina gathinchavachchunu gaani, Tippalu chalinchina chalinchavachchunu gaani, Naa sannidhi maatram, Naa karuna maatram, Ninnu eppudu vidanaadudu, Ani vaagdaanam ichinappudu, Naa kallamatta aananda baashpalu vachchayi, Priya sahodari, Priya sahodarulara. When 9 years back when I came, God promised, telling that nobody will be able to stand against you. As I was with Moses, so I shall be with you. And God, who was faithful in fulfilling his promise, on 2018, on January 1st, again he gives this promise and tells, For the mountain shall depart and the hills be removed, but my kindness shall not depart from you. When he gave this promise to me, my dear brothers, the tears came out of my eyes. Because of God's faithfulness, which was working in my life. Nitilo naduchuchunna, na thode unnavu. Agnilo naduchuchunna, na thone nadusthavu. Munegi polevu, nee kaali polevu. My dear friends, adhe aa devuni prasannatha. Though we walk through the valley of death, though we walk through the fire, though we walk through the water, we will not be burned up, we will not be swallowed. That is God's promise. Nitilo naduchuchunna na thode unnavu agnilo naduchuchunna నాతోనే నడుస్తావు నీటిలో నడుచుచున్నా నాతోనే ఉన్నావు అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు మునిగి పోలేను నే కాలిపోలేను మునిగి పోలేను నే కాలిపోలేను ప్రిబిల్లారా నువ్వు గత 9 సంవత్సరాలుగా ఈ డివైన్ వర్డ్ సెంటర్తో నాతో పాటు నిలబడి ఏ చిన్ని పెద్ద మీరు నాకు అందించినా ఈ కేంద్రానికి అందించినా
ఈరోజు మూడవ వాగ్దానాన్ని మనము ఈరోజు అడగబోతు ఉన్నాం. My dear sisters, all those people who stood by me and by this center and did so many things, and today we will ask the third promise from God. If the Lord was faithful to his promise to me for the last 9 years, my dear friends, the same Lord will promise his presence with you throughout your life. ఏ దేవుడైతే నాకు 9 సంవత్సరాల క్రితం నాతో ఉంటానని వాగ్దానం చేసి నా పట్ల నమ్మకంగా ఉన్నాడో అదే దేవుడు మీకు ఆయన సన్నిధినిచ్చి మీ పట్ల కూడా నమ్మకంగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. ఇన్ ఎవ్రీ ఫైర్, ఇన్ ఎవ్రీ వాలీ ఆఫ్ డెత్, ఇన్ ఎవ్రీ టెన్షన్, ఇన్ ఎవ్రీ ప్రాబ్లమ్స్, ఇన్ ఎవ్రీ స్ట్రగుల్స్ ఆఫ్ యువర్ లైఫ్, క్లెయిమ్ ది లార్డ్స్ ప్రెసెన్స్ టు బి విత్ యు యాస్ హిస్ సర్వెంట్స్. మీరు వెళ్తున్న ప్రతి బాధలో, వేదనలో, గాఢాంధకారలోయల్లో, కష్టాల్లో, అప్పు సమస్యల్లో, ఇవన్నిట్లో కూడా అయ్యా నీ సన్నిధి మా కావాలి, నీ సన్నిధి మాతో ఉండాలి అని ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అండ్ ది ఫోర్త్ ది ప్రామిస్ ఆఫ్ every servant of God is that he will make you as the tongues of fire. నాలుగవదిగా ఆయన మనకిచ్చే వాగ్దానము ఆయన అన్య భాషల్లో మాట్లాడటానికి ఇస్తున్న వాగ్దానం. ప్రియులారా, అగ్ని జ్వాలగగా, అగ్ని నాలుకగా దేవుడు తన సేవకులను, సేవకురాలను మారుస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. ఇదే నాలుగవ వాగ్దానం మనకి. The fourth promise that God gave is he will transform us into the tongues of fire. Ante all those who do service in the ministry of God are not ordinary people. Devuni paricharyalo paricharya chese vallandaru kuda maamulu vyaktulu kaarandi. And God says he will make you, he will transform you as a flames of fire and tongues of fire in your life. ఆయన ఖచ్చితంగా మనల్ని అగ్ని జ్వాలలాగా ఆయన మారుస్తాడని ఆ వాగ్దానం మనకుంది. ప్రియులారా, మన దేవుడు ఎవడు అని అడిగితే హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఏలైనా మన దేవుడు దహించు అగ్నివై ఉన్నాడు. If somebody asks you, who is our God? Then in Hebrews chapter 12, we read like this, that he is a God of flaming fire. All those who have the Bible, please take letter to Hebrews chapter 12, verse 29. Mana devudu dahinchu agniyai unnadu. Elayana mana devudu dahinchu agniyai unnadu ani vakyam selavistu undi. God is a flaming fire. It is written in the Bible. My dear friends, remember, if God is the tongues of fire, flaming fire, all his servants will share that flame and that fire. Eppudaithe devudu manaki dahinchu agni ga untado aa devudu seva chese aa sevakudu aa veluguni aa yokka nippuni anubhavistadu. I repeat once again, if our God is a God of consuming fire, all his servants he will transform into tongues and flames of fire. Amen. Okavela devudu manaku dahinchu agni laga unte aa devudu aa sevakunni aina velugutho aina agnito aina kaalche vidhamuga untadu. My dear friends, let us turn book of Obadiah chapter 1 verse 17 and 18. Obadiah grandhamu 1వ అధ్యాయము 17 18 వచనాలను చూద్దాం. All of you take book of Obadiah chapter 1 verse 17 and 18. How does the Lord convert and change his servants as flames and tongues of fire? కాని సియోను కొండ మీద కొందరు తప్పించుకొందురు, అది పవిత్ర స్థలమగును. యాకోబు వంశజులు తమ భూమిని స్వాధీనం చేసుకొందురు, యాకోబు వంశజులు అగ్గి అగుదురు, యోసేపు వంశజులు మంట ఎగుదురు, నిప్పు దుబ్బలను వలె
వారును ఏదోమును దహింతురు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 Sons of Levi and Joseph, Bible says, his servants, he will make us tongues of fire and of flame. మనకి ఆ వాక్యంలో మనం చదువుతున్నాము, ఆ దేవుని సేవ చేసే వాళ్ళందరినీ కూడా దహించు అగ్నిలాగా వాళ్ళని కాల్చే విధంగా దేవుడు ఉంటాడని మనం చదువుతూ ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు కానీ నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ ముత్తంగిలో, ముత్తంగి పరిచర్యలో నాతో మీరు నిలబడినట్లయితే మీకు దేవుడు ఇస్తున్నటువంటి నాలుగో వాగ్దానమే, నిన్ను దేవుడు అగ్ని నాలుకగా, అగ్ని జ్వాలకగా తయారు చేస్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, if at all you have stood by me and this divine world center last 9 years, then God's promise is you will be like a flame of fire. దహించు అగ్ని లాగా మీరు ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, one of the important works that a fire can do is fire attracts the attention of the people. మొదటిగా అగ్ని అనేది ఏం చేస్తుంది అంటే అగ్ని అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది. There are so many attractive things in the world, I know and you know. అయితే మనకి ఈ ప్రపంచంలో చాలా ఆకర్షించే విషయాలు చాలా ఉన్నాయి లోకంలో. But one of the important things immediately catch your attention is that fire will draw your attention. అయితే మొట్టమొదటిగా అగ్ని చూసినట్లయితే ఆ అగ్ని చూసిన వెంటనే మనం ఆకర్షితులవుతాం. My dear friends, please read the book of Exodus chapter 3 verse 2 and 3 where fire attracted Moses. మనం నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే ఆ అగ్ని మోషేని ఆ దృష్టిని కేంద్రీకరించేంగా ఆ ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక పొద నడిమి నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావీ దూత అతనికి సాక్షాత్కరించెను. మోషే కన్నులెత్తి చూచెను, పొద ఏమో మండుచుండెను, కానీ అది కాలిపోవుటలేదు. అంతట మోషే, నేను దగ్గరికి వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలేను, పొద ఏల కాలిపోవుటలేదో తెలుసుకొనవలేను అని తలంచెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 అగ్ని మండుతూ ఉంది కానీ పొద మాత్రం కాలిపోవటం లేదు. ఆ విచిత్ర దృశ్యము మోషేని ఆకర్షించింది బిడలారా. వి ఆర్ సీయింగ్ ఎ స్ట్రేంజ్ థింగ్ దేర్. వి సీ ఎ బర్నింగ్ బుష్, బట్ ద బుష్ ఇస్ నాట్ గెటింగ్ బర్న్డ్ అప్. లుకింగ్ ఎట్ దిస్ మోషే, మోసెస్ వాస్ వెరీ మచ్ క్యూరియస్, wanted to look, was looking at that burning bush. My dear brothers and sisters, I have this last invitation to you that if you serve God, if you have served God, he will make you and your family as tongues of fire. Amen. ఒకవేళ మీరు దేవుని సేవ చేసినట్లయితే, ఒకవేళ దేవుని సేవ చేస్తున్నట్లయితే, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నాలుగవ వాగ్దానం దేవుడు ఇచ్చేది మిమ్మల్ని దహించు అగ్నిలాగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. పైశారిక శక్తి వలన, లోకపు ఆకర్షణ వలన ఒకవేళ ఆ మండుతున్న అగ్ని, ఆ జ్వాల ఆరిపోయి ఉంటే ఈరోజు ప్రార్థిస్తాం, ప్రభువా ఆ మండుతున్న అగ్నిలాగా, జ్వాలలాగా నన్ను, నా కుటుంబాన్ని మార్చమని మనం ప్రార్థన చేయబోతున్నాం ఈరోజు బిడ్డలారా. ఇఫ్ ఇట్ ఆల్ దట్ ఫైర్ హస్ కమ్ డౌన్ ఇన్ యూ బై బికాస్ యు హవ్ బీన్ అట్రాక్టెడ్ టు సో మెనీ సీన్స్ ఇన్ ద వరల్డ్, సో మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్, బట్ టుడే వి విల్ ప్రే that Lord may instill that fire in your life again. My dear friends, before I conclude today, I shared with you four great blessings of all those who serve God. Preman devun bidlara nen muginchakante mundu oka devuni sevalo unna vallu naalugu aashirvadalanu em pondukuntarane vishayanni meeku iro cheppanu. Number 1, I gather the important points of this day. ee roju nalugu chaala pramukhyamaina vishayalani nee munduku teeskon vachanu. Number 1, your Lord will be pleased and happy when you and your family serve God in this world. ee lokamlo manam devuni seva chesinappudu devudu ninnu batti nee kutumbanni batti aina santoshisthadu. Number 2, I told you
The Lord will fill you with his presence when you and your family serve the Lord. Eppudaithe neevu nee kutumbamu devuni seva chestaro devudu tana sannidito mimmalni nimputu unnadu. And you and your family will continue to be protected by God's powerful hand around you. Aithe neevu nee kutumbamu aa devuni goppa hastamu dwara meeru kaapadabadtaru. And the Lord will make you and your family as tongues of fire when you serve God. Eppudaithe meeru devuni seva chestaro aa dahinchu agni jwala eppudu mee meeda untundi. Therefore, my dear friends, for the last 9 years, all those who stood by me and sent her, I pray the Lord will bless you with these 4 important promises we need in our lives. Priyamana devun bidlara gata 9 samacharalaga na tho nilabadda variki ee kendram tho nilabadda variki ee 4 aashirvadalu vaalla meeda vaalla kutumbala meeda raavalani ee roju nenu prarthana cheyabothunnanu. ఈ వాగ్దానాలు మీరు పొందుకోవాలని, మీరు పొందుకున్నంత వరకు ఆ తపన ఆ దాహం నాలో ఉంది కాబట్టి నేను మీ అందరి కోసము ఈ 4 వాగ్దానాల కోసం ప్రార్థన చేయబోతున్నాను. మై డియర్ బ్రదర్స్, దిస్ ఇస్ మై డిజైర్ అండ్ విష్ దట్ ఆల్ ఆఫ్ యూ హూ స్టూడ్ బై అస్ లాస్ట్ 9 ఇయర్స్, ఐ విష్ అండ్ ప్రే దట్ యూ షుడ్ బి బ్లెస్డ్ అండ్ యూ షుడ్ బి బ్లెస్డ్ విత్ ఆల్ దిస్ 4 ప్రామిసెస్ ఫ్రమ్ ద వర్డ్. సెయింట్ పాల్ సెడ్, I am in labor pain until Christ is formed in you. Aithe Paul gari maat antunnaru nenu prasava vedanalo unnanu Christu naalo janminche enta varaku. Oka devuni sevakudi yokka daahamu chudandi bidalara. Just see, imagine the desire of a great servant of God. I am in labor pain until Christ has formed in you. Christu naalo ayana unde enta varaku నేను ప్రసవ వేదనలో ఉన్నాను అంటున్నాడు. ప్రియులారా, ఈ 4 వాగ్దానాలు మీరు మీ కుటుంబం పొందినంత వరకు అటువంటి మహిమపడతాం. ఎలాగైతే పౌలు గారు అంటూ ఉన్నారో ఈ వాగ్దానాలు 4 మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో నెరవేరేంత వరకు నేను దీవారాత్రులు ప్రార్థన చేస్తూనే ఉంటాను. It is not gold or silver or money that we are expecting from God's servants. Manam devuni sevakula dwara bangaramo vendo dabbo manam aashinchadam ledu. But from God's servants you can claim and hope and expect these 4 big blessings that the Lord is going to give you. Kani ade devuni sevakula nunchi aa devudi chey 4 aashirvadalani kachithanga meeru aashinchochu. Therefore, all of you here and your family, I promise continuously you will be in my prayers. Aidu ikkunna varandarki kachithanga nenu vaagdanam cheyabothunnanu. Ee 4 vaagdanalu mee jeevithamlo neraveralani nenu ellappudu nirantaram mee kosam prarthistune untanu. And I am coming back here every month, the second Sunday I'll be here coming continuously to pray for you and to lead you in the ministry of the Lord. Nenu mimmalni marchipovadam ledhu. Okati nenu prarthistu untanu, rendu prati rendava aadivaramu mimmalni meeku vakyam bodhinchataniki mee kosam prarthana cheyataniki prati rendava aadivaramu nenu muttangiloki vastu untanu. ముత్తంగిలో 9 సంవత్సర చేసిన పరిచర్య ముగించి దేవుడు నా పరిచర్యను విస్తారముగా చేస్తూ ఉన్నాడు అనేది నాకు ఎంతో సంతోషము, ఎంతో ఆనందం కలిగిస్తున్నటువంటి ఒక మాట. టుడే ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్లీజ్డ్ దట్ గాడ్ ఈస్ ఎక్స్టెండింగ్ మై మినిస్ట్రీ అండ్ హీస్ గోయింగ్ టు యూస్ మీ ఇన్ అ గ్రేటర్ వే ఇన్ ద డేస్ టు కమ్. ప్రియులారా, ప్రార్థన మన బలం, ప్రార్థన మన శక్తి, ప్రార్థన మన పోరాటం, ప్రార్థన మన యుద్ధం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మై డియర్ బ్రదర్స్, ప్రేయర్ ఇస్ అవర్ లైఫ్, ప్రేయర్ ఇస్ అవర్ స్ట్రెంగ్త్, ప్రేయర్ ఇస్ అవర్ పవర్ అండ్ ప్రేయర్ విత్ ప్రేయర్ వి ఫైట్ ఎవ్రీ బ్యాటిల్ ఇన్ లైఫ్. ఆ యుద్ధంలో మీరు నాతో పాటు దేవుని సేవకులతో పాటు ఉంటే తప్పకుండా దేవుని రాజ్యము ఈ ప్రపంచంలో స్థాపించగలుగుతాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇన్ దిస్ గ్రేట్ వర్క్ ఆఫ్ గాడ్, ఇన్ దిస్ గ్రేట్ బ్యాటిల్, if your prayers are there,
then we can do great things in the kingdom of God. In 2018 elections, people say Christianity is going to be wiped away from India. చాలా మంది ఏమంటారంటే 2018 సంవత్సరంలో ఆ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్రైస్తవత్వం తుడిచిపెట్టబడిపోతుంది అంటున్నారు. బట్ ఐ సే ఫ్రమ్ 2019 గాడ్స్ కింగ్డమ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కానీ 2018 సంవత్సరం నుంచి దేవుని రాజ్యం బలంగా ఈ భూలోకంలో దేవుడు స్థాపించబోతున్నాడు. గట్టిగా చెప్పబడుతుందని తెలుసా ప్రియ సహోదరి, దేవునికి పెడతారు. అందరం మోకరిస్తాం దేవుని యొక్క ఆశీర్వాదము స్వీకరించడానికి. Let's all kneel down and receive the blessings of God. అందరం మోకరించి చేతులు జోడించి శరములు వంచి దేవుడు నిన్ను ముద్రించి సేవకులకి సేవకులకి దేవుడు చిన్నపది వాగ్దానం ఆయన మీపై ముద్రించి నిన్ను అవకాశగా మార్చాలని ప్రార్థిస్తాం. ఏలినవారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర మిమ్మందరిని దీవించి దీవించి సేవకుల కుల వాగ్దానములకు అర్హులుగా మర్చునుగాక. పరిశుద్ధ పరమ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియ స్తోత్రము మహిమయు కలుగునుగాక. పరిశుద్ధ పరమ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతియ స్తోత్రము మహిమయం కలుగునుగాక. పరిశుద్ధ పరమ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలం ఆరాధన స్తుతి స్తోత్రం మహిమయం కలుగునుగాక. పితా పుత్ర పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, పౌలు గారు థెస్సలోనియా ప్రజలకు రాస్తున్నాడు. 5వ అధ్యాయము 18వ వచనంలో మనము చూస్తున్నాము. పౌలు గారు థెస్సలోనియా ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనంలో చూస్తున్నాము. నీ ప్రభువుకు నువ్వు చేసే ప్రతి పనియందు కృతజ్ఞతలను సమర్పించు అని పౌలు గారు తెలియచేస్తున్నారు. ఏ పని చేస్తున్నా ఆ పనికి ముందు నీ దేవునికి నువ్వు కృతజ్ఞతలను చెల్లించు, అదే తండ్రి దేవుడు నీ నుంచి కోరుకునేదని పౌలు గారు దేవుని యొక్క చిత్తాన్ని మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ఈరోజు ఆ దేవాతి దేవుడు ఇక్కడ చేసినటువంటి గొప్ప కార్యాలను గుర్తించుకుంటూ ఇక్కడ పనిచేసినటువంటి గురువులకు మనము కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. ఈ సమయమందు ఈరోజు నుంచి నూతన బాధ్యతలను చేపట్టబోతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ సమయమందు ఆహ్వానించబోతున్నాను. మీరు కూడా నాతో సహకరించి మనమందరము కూడా హృదయపూర్వకముగా ఇక్కడ పని చేయబోతున్నటువంటి నూతన బృందాన్ని ఆహ్వానించుకుందాం. మొదటిగా ఐ నౌ ఇన్వైట్ రెవరెండ్ ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి to come to the diocese. Let's all welcome Father. I now invite Reverend Father Thambi MSFS to come to the diocese.
I now invite Father Raphael from Khammam Diocese. I now invite Sister Amala SSPS. We now invite Sister Lily Grace MSMM. We now invite Sister Reena. My dear brothers and sisters, we are now going to felicitate each and every one of them. I now Father Cyril Das Gurinchi, నేను కొత్తగా చెప్పవలసినటువంటి అవసరం ఏమి లేదండి. ఫాదర్ సిరిల్ గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆత్మలను రక్షించాలి అనేటువంటి దాహము ఫాదర్లో ఎంతో గొప్పగా ఉంది. ఫాదర్ గారు ఎంతో కష్టపడి జీవితంలో పైకొచ్చినటువంటి వ్యక్తి. మనందరికీ కూడా తెలుసు, తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి భాషను నేర్చుకొని ఈ దివ్యవాక్కు కేంద్రములో పనిచేసి ఎంతో మందికి దేవుని యొక్క వాక్యాన్ని ఫాదర్ సిరిల్ దాస్ గారు వారు అందించారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, చాలామంది ఈ విషయాన్ని చెప్తారు, ఫాదర్ గారండి ఈరోజు మేము జీవిస్తున్నామంటే మీ యొక్క వాక్యాన్ని విన్నాము అందుకే ఈరోజు మేము జీవిస్తున్నామని చెప్పే ఎంతమంది వ్యక్తులను మనము చూస్తున్నాము. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేక 4వ అధ్యాయము 10వ వచనములో మనము చూస్తున్నాము, ప్రభువు నందు నా జీవితము ఎంతో ఆనందంగా ఉందండి. ఫాదర్ సిరిల్ దాస్ గారు కూడా అన్ని వేళలా ప్రభు యందు సంతోషముగా ఉండేటువంటి వ్యక్తి. జీవితంలో కష్టాలు, ఆటంకములు, ఇబ్బందులు, సమస్యలు ఇవి అన్ని ఎదురైనప్పటికీ కూడా నా యేసయ్య నాకు తోడుంటే చాలు, నేనెందుకు పనికిరాని వ్యక్తిని, కానీ ఆయన చేతిలో ఒక పనిముట్టిని నా ప్రభువు నన్ను గొప్పగా వాడుకుంటాడు అని దేవుడి పట్ల గొప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేసేటువంటి వ్యక్తే ఫాదర్ సిరిల్ గారు. పౌలు గారు పలుకుచున్నారు, నాకు శక్తి లేదు కానీ నా యేసయ్య అనుగ్రహించే శక్తి ద్వారా నేను ఏ పనినైనా చేస్తానని పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేక 4వ అధ్యాయము 13వ వచనంలో తెలియచేస్తున్నాడు. అదే విధముగా ఈరోజు అలాంటి విశ్వాసముతో నా ప్రభు అనుగ్రహించే శక్తితో నేను ఏ పనినైనా ఇక్కడ ఈ దివ్యవాక్కు కేంద్రంలో చేయగలను, నూతన బాధ్యతలను నేను చేపట్టగలను అనే విశ్వాసముతోనే ఫాదర్ సిరిల్ గారు ఈ యొక్క నూతన బాధ్యతను అంగీకరించి ఉన్నారు. మరి ఈరోజు ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయటము మనందరి బాధ్యత. రాబోయే రోజులలో ఫాదర్ గారిని గొప్పగా ప్రభు ఈ ఆలయంలో, అదేవిధంగా ఈ దివ్యవాక్కు కేంద్రం నుండి అనేక చోట్లకు ఫాదర్ గారు వెళ్ళాలని, ప్రభు యొక్క పరిచర్య గొప్పగా చేయాలని, ఎంతో మందిని ప్రభు చెంతకు నడిపించాలని, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ఈరోజు ప్రత్యేకంగా ఫాదర్ గారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయమందు ఫాదర్ గారిని ఫెలిసిటేట్ చేయడానికి ఫాదర్ బెన్నీ గారిని మనమందరం కూడా ఆహ్వానించుకుందాం. ఈ సమయమందు ఫాదర్ తంబి మన మధ్యలో, ఫాదర్ తంబి ఎంఎస్ఎఫ్ఎస్ కాంగ్రిగేషన్ నుంచి ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఫాదర్ గారు 1 సంవత్సరం ఈ కేంద్రంలో సేవ చేయబోతున్నారు. ఫాదర్ తణుకులో విచారణ గురువుగా పనిచేసి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాక్యం అంటే చాలా కోరిక, వాక్యాన్ని అధికారపూరితంగా బోధించాలి అనే తపనతో, ఆత్మలో అభిషేకాన్ని ఇంకా ఆత్మలో ఎదగాలి అనే దాహముతో ఫాదర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ఫాదర్ గారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. రాబోయే రోజుల్లో దేవుడు గొప్పగా ఫాదర్ తంబి గారిని ఆశీర్వదించాలని, ఆత్మవరములతో ఫలములతో అభిషేకించాలని, గొప్పగా ప్రభు యొక్క సేవకుడిగా వాడుకోవాలని మనం ఫాదర్ కోసము ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయమందు ఫాదర్ గారిని, ఫాదర్ బెన్నీ గారు ఫాదర్ తంబి ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్కి ఫెలిసిటేట్ చేయబోతున్నారు.
మరొక ఫాదర్ మన మధ్యలో ఉన్నారు. ఫాదర్ పేరు ఏంటి అని అనుకుంటున్నారా? ఫాదర్ పేరు ఫాదర్ రఫేల్. ఫాదర్ గారు ఖమ్మం డయాసిస్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఒక సంవత్సరము ఇక్కడ పనిచేయాలని, ఆత్మలో బలపడాలని, మరి ప్రభు యొక్క వరములను ఫలములను పొందుకోవాలని ఫాదర్ గారు మొదటిగా, నేను నా ఫాదర్ గారి యొక్క జీవితాన్ని మనం చూస్తే నూతనముగా గురువుగా ఫాదర్ రఫేల్ గారు అభిషేకించబడ్డారండి. గురువు అయిన తర్వాత మొదటిగా ఫాదర్ ఇక్కడికే వస్తున్నారు ఇక్కడ సేవ చేయటానికి. మరి రాబోయే రోజుల్లో గొప్పగా ఫాదర్ రఫేల్ గారిని ప్రభు వాడుకోవాలని, ఆత్మలో ఫాదర్ గారు బలపడాలని మనమందరం ఫాదర్ గారి కోసము ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఫాదర్ బెన్నీ గారు మనందరి తరఫున ఫాదర్ రఫేల్ గారిని ఫెలిసిటేట్ చేయబోతున్నారు. మన మధ్యలో ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. మొదటిగా సిస్టర్ అమల ఎస్ఎస్పిఎస్ కాంగ్రిగేషన్ నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. సిస్టర్ గారు పట్టణ చెరువులో అక్కడ విచారణలో పనిచేసి ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. ఒక సంవత్సరం ఇక్కడ అడరేషన్ చాపల్లో 24 గంటలు ఇక్కడ దివ్యవాక్ కేంద్రం కోసము, ఆ గురువుల కోసము, ఇక్కడ జరగబోతున్న ప్రతి ఒక్క పని కోసము, కార్యక్రమం కోసము సిస్టర్ గారు 24 అవర్స్ అడరేషన్ చాపల్లో ప్రార్థన చేయటానికి సిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ సమయం మందు ఫాదర్ బెన్నీ గారు సిస్టర్ అమల గారిని ఫెలిసిటేట్ చేయబోతున్నారు. సిస్టర్ లిల్లీ గ్రేస్ మిషనరీ సిస్టర్స్ ఆఫ్ మదర్ మేరీ కాంగ్రిగేషన్ నుండి సిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఒక సంవత్సరం ఈ దివ్యవాక్ కేంద్రంలో సేవ చేయటానికి, 24 గంటలు ఆరాధనలో మనందరి కోసము ప్రార్థన చేయటానికి సిస్టర్ లిల్లీ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ సమయం మందు ఫాదర్ బెన్నీ గారు సిస్టర్ లిల్లీ గారిని ఫెలిసిటేట్ చేయబోతున్నారు. మన మధ్యలో సిస్టర్ రీనా, సిస్టర్ గారు రెగ్యులర్ ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ అనే కాంగ్రిగేషన్ నుండి వచ్చి ఉన్నారు. ఒక సంవత్సరము 24 అవర్స్ అడరేషన్ చాపల్లో ఇక్కడ పనిచేయటానికి, మనందరి కోసం ప్రార్థన చేయటానికి సిస్టర్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మనమందరూ, వారు మాత్రమే మన కోసం ప్రార్థన చేయటం కాదు, మనము కూడా సిస్టర్స్ కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి. మరి మనందరి కోసము ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి ఈ సిస్టర్ గారిని ఫాదర్ బెన్నీ గారు ఈ సమయం అందు ఫెలిసిటేట్ చేయబోతున్నారు. ఈ శుభ సమయమందు ఫాదర్ బెన్నీ గారు మనందరితో మాట్లాడబోతున్నారు. ఫాదర్ గారిని మనమందరం కూడా ఇప్పటి వరకు వాక్యాన్ని విన్నారు. మరి ఇప్పుడు ప్రత్యేకంగా ఫాదర్ గారిని మనం ఆహ్వానిద్దాం. ఫాదర్ గారు మనతో మాట్లాడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 డివైన్ వర్డ్ సెంటర్ మొత్తంగి డైరెక్టర్గా ఇది నా చివరి మాట. అందుకే ఇక్కడ నూతనంగా వచ్చినటువంటి ఫాదర్లు సిస్టర్లతో ఇక్కడ సెంటర్లో గత 9 సంవత్సరాలుగా నాకు తోడుగా నీడగా నిలబడినటువంటి కొంతమంది వ్యక్తిని, కొంతమంది వ్యక్తులను జ్ఞాపకం ఉంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ సమయాన్ని నేను కేటాయించుకున్నా. కొద్దిగా ఎక్కువగా సమయం ఉండదు, కొద్దిగా కాసేపు తర్వాత ఈ మొత్తం ఈ బాధ్యత నూతన టీంకి నేను హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాను. దానికి ముందుగా 2-3 మాటలు. నెంబర్ 1, ప్రియబిడ్డలారా, ఈ మొత్తంగి డివైన్ వర్డ్ సెంటర్లో నేను చెప్పినట్లుగా గత 9 సంవత్సరాలుగా 23 మంది గురువులు, 46 మంది సిస్టర్స్ ఇక్కడ పరిచర్య సేవ చేసి వెళ్ళిపోయారు.
ఇప్పుడు మా హైదరాబాద్ ప్రావిన్స్ వైస్ ప్రొవిన్షియల్ రెవరెన్ ఫర్ ఆనంద్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రెవరెన్ ఫర్ ఆంతని స్వామి, స్పిరిచువల్ డైరెక్టర్ రెవరెన్ ఫర్ థామస్ అకరా అండ్ అవర్ స్టాఫ్ రెవరెన్ ఫర్ భాగ్యరాజ్. అలాగే జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడ నుంచి స్టడీస్ కోసం బయలుదేరిన రెవరెన్ ఫర్ జయరాజ్, వీళ్ళు ఆరుగురు నాకు తోడై ఉండి ఈ పరిచర్య నడిపించడానికి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ప్రార్థన వల్ల, ప్రేమ వల్ల, సహకారం వల్ల తోడ్పడ్డారు. అందువలన ఒక్క మాటలో అసలు ఎన్నో విషయాలు చెప్పాలి కానీ సమయం లేదు కాబట్టి ఒక్క మాటలో డివైన్ వర్డ్ సెంటర్ తరపున, మీ అందరి తరపున కరతాళాలతో వాళ్ళకి ఎగ్రోత్యంత థ్యాంక్స్ తెలియజేస్తాం. ప్రియస్థ గురి పడుతున్నా చివరిగా నా బాధ్యత ఏంటంటే ఈ డివైన్ వర్డ్ సెంటర్ యాజమాన్యత్వ బాధ్యత నా భుజస్కంధాల నుండి తీసివేసి సిరిల్ ఫాదర్ గారి భుజస్కంధాల మీద అప్పజెప్పే బాధ్యత. దాని ముందుగా ఒక మాట, నేను ఈ కేంద్రం నుంచి నేను బయలుదేరుతున్నప్పుడు నేను తీసుకుని వెళ్ళేది నా పర్సనల్, నా వ్యక్తిగతమైనటువంటి వస్తువులు తప్ప వేరే ఏదీ లేదు. డబ్బులు, చెక్కులు, అకౌంట్లు, బ్యాంక్ బుక్లు అది మాత్రం కాదు, దానికంటే ముఖ్యమైనది ఇప్పటిలారా దివ్య సప్రసాద మందస పెట్టే తాళపు చెవి. ఈ మొత్తంకి బాధ్యత అంటే ఆ దివ్య సప్రసాద మందస తాళపు చెవి సెల్ఫాదర్ గారి చేతికి నేను ఇప్పుడు సమర్పించబోతూ ఉన్నాం. తర్వాత మనందరం కలిసి సెల్ఫాదర్ కోసం, ఈ నూతన టీం కోసం ప్రార్థన చేయాలి. మీరందరూ కూడా మీరు అక్కడ నిలబడి రెండు చేతులు అలా పైకిలెత్తి ఈ సేవకులను దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని రెండు చేతులు అలాగే పైకెత్తి మంచి మనసుతో మీరు దేవుని స్తుతించి ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆ వర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా. పరలోక కిటికీలను తెరచి దీవిని దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి వీరిని నడిపించు యేసునాథా. పరలోక వర్షం, పరలోక వర్షం,
ఆశీర్వాదం కురిపించు యేసునాథ పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథ అబ్రహాము దివించిన దేవుడు అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా మము కూడా దీవించి నడిపించవా అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా మము కూడా దీవించి నడిపించవా దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నో కొన్నట్లు నీ ఆత్మతో అభిషేకించు అభిషేకించు పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథ పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథ కల్వారి దివ్య రక్తమును మా మీద ప్రోక్షించి కాపాడవా కల్వారి దివ్య రక్తమును మా మీద ప్రోక్షించి కాపాడవా కరుణా ప్రేమ జ్ఞానం సహనం దృఢము శాంతి మంచి మనసును దయచేసి నడిపించవా దయచేసి వీరిని నడిపించవా పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథ పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథ అమ్మా మరియ తల్లి మీ కుమారులు కుమార్తెల కోసం ప్రార్థించి పెడుకుంటున్నాం దేవ వర ప్రసాదము చేత పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి ఆమేన్.